ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 14వ తారీఖున ప్రముఖ దినపత్రికలో అంబేద్కర్ చిత్రపటాన్ని అవమానకరంగా ముద్రించారంటూ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో దళిత వర్గాలు తీవ్రంగా ఖండించారు. వెంటనే ప్రముఖ పేపర్ యాజమాన్యం అంబేద్కర్ చిత్రపటాన్ని వ్యంగ్యంగా ముద్రించినందుకు దేశంలోని ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తామని జేఏసీ దళిత నాయకులు జువ్వల రాంబాబు అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, విశ్వమానవుడు, ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలకి, అణగారిన వర్గానికి, పీడిత ప్రజల ఆశాజ్యోతిగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 14వ తారీఖున ఆ దినపత్రికలో అంబేద్కర్ యొక్క ఫోటోని చాలా అవమానకరంగా ముద్రించడం జరిగింది. ఈ సంఘటనే ఆ రంగా ముద్రించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దళితులకి, ప్రజానికానికి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కమెడియను మరి ఒక చిన్న స్క్రిప్ట్లో టీవీ ప్రోగ్రాంలో ఆయన ఇమిటేట్ చేశాడని చెప్పి కొంతమంది దళిత నాయకులు కూడా పెద్ద ఎత్తున గొడవ చేశారు. కానీ ఈరోజు ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొంది మహామేధావిగా ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రాన్ని వ్యంగ్యంగా, అవమానకరంగా చిత్రీకరిస్తే ఏ రకంగానూ కూడా వాళ్ళు ఖండించకపోవడం శోచనీయం. కొంతమంది బ్యాన్ చేయాలని చెప్పి, నిరసన కళ విప్పాలని చెప్పేసి మేము కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. ఇది చాలా అమానవీయం. ఇప్పటి వరకు ఏ పత్రిక కూడా ఆ రకంగా అంబేద్కర్ని చిత్రీకరించిన పరిస్థితి లేదు. ఏ కోణంలో చెప్పినా కూడా ఆ మహనీయుని అవమానించడం సరైనది కాదు. అందుకని దీన్ని ఈ సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.